పిటిషన్ ఇవ్వాలంటూ హైకోర్టులో ఫీల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటారు జనసేన. గత సంవత్సరం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి అధికార పార్టీ చేసిన అక్రమాల వల్ల జరిగిన ఏకాగ్రీవం రద్దు చేస్తూ తిరిగి ఎలక్షన్స్ కమిషన్ లొకేషన్ ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారని పిఎస్సిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం కాకినాడ విచ్చేసిన మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్స్ కమిషన్ నోటిఫికేషన్ చేస్తే మరల అభ్యర్థులందరూ నామినేషన్ దాఖలు చేస్తారని అన్నారు. మీరందరి తరఫున మా ప్రెసిడెంట్ గారు మంచి నిర్ణయం తీసుకుని మేము హైకోర్టులో కూడా పిటిషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. అందరికీ ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా జనసేన పార్టీ పోరాడుతుంది. దానికి పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. భవిష్యత్తులో కూడా పేరు పేరున పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎలక్షన్స్ మరొకసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారు రీకన్సిడర్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇష్యూ చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం జరిగిన అవకతవకలు గత గ్రామంలో సర్పంచ్ ఎన్నిక కోసం పోటీ పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే ఈ ప్రక్రియలో మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎంతో నేర్చుకుంటారు. ఆ ప్రాంతంలో ఏ విధంగా ఒక అభ్యర్థిగా నామినేషన్ పూర్తి చేయాలి, ఏ విధంగా ఎన్నిక ప్రక్రియలో పాల్గొని పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులను నియమి